నీ అబ్బాయికి మూర్చ రోగం ఉంది. అంటే అదే ఫేట్స్. ఏంటో ఎవిడెన్స్? నా అంచనా నిజమైతే ఈ దెబ్బతో మా అమ్మ పని ఫినిష్. మావయ్యని డైవర్ట్ చేస్తూ గెస్ట్ హౌస్లో గార్డెనింగ్ చేస్తుంటే ఇక్కడ పెరట్లో ఒక కత్తి దొరికింది. దానికి రక్తం అంటుకునుంది. ఏమైందక్క? అర్చన, ఆ చింతామణిని జైలుకి పంపించి ఆధారం దొరికింది. ఏంటమ్మాది? ఆ చింతామణి చైతన్యని చంపిన కత్తి. దాని ఆధారంగా చింతామణిని అరెస్ట్ చేయించే అవకాశం వచ్చింది. కానీ ఆ కత్తితోనే మర్డర్ చేస్తుంటుందన్న నమ్మకం ఏంటక్క? 100% గ్యారంటీ లేదు, కానీ అయితే బాగుండు అన్న నమ్మకం ఉంది. పదండి, బయలుదేరుతాం. సుభద్ర, ఇదిగో ఇదే నేను చెప్పిన కత్తి. ఇదెక్కడ దొరికింది? పెరట్లో మొక్కలు నాటుతుంటే దొరికింది. భద్రంగా గుంత తవ్వి దాచిపెట్టారు. ఎవరికీ దొరకకుండా ఉండాలని అనుకుంటా. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు సత్య. ఈ హత్య చేసింది మీ అమ్మే అని ప్రూవ్ చేయడానికి. అలా ఎలా చేస్తామక్క? ఈ కత్తితోనే చైతన్యాన్ని చంపిందని గ్యారంటీ ఏంటి? ఆ చింతామణి ఎలాంటి కుట్ర చేసినా అదిక్కడే చేస్తుందని మనందరికీ తెలుసు. నాకు తెలిసి తను చేసిన చివరి హత్య చైతన్యదే అయి ఉండాలి, ఎందుకంటే ఆ తర్వాత తనకి అంత అవకాశం రాలేదు. ఆ హత్యా నేరం అన్నయ్య మీద పడి అన్నయ్య జైలుకి వెళ్ళడం, తర్వాత ఊర్లో ఎన్నికలు రావడం చాలా స్పీడ్గా జరిగాయి. ఆ ఎలక్షన్ హడావిడిలో ఆ చింతామణి నా మీదే కాన్సన్ట్రేషన్ పెట్టింది కాబట్టి వేరే స్కెచ్ వేసే అవకాశమే లేదు. అంటే ఖచ్చితంగా ఈ కత్తితోనే చైతన్యని చంపింది. ఈ కత్తితోనే చంపిందనేది మన ఊహ మాత్రమే, కానీ దాన్ని ప్రూవ్ చేయాలంటే పక్క ఆధారం కావాలి కదా. ఆధారం ఉంది. ఈ కత్తిని గమనించారా? దీని మీద రక్తపు మరకలు ఉన్నాయి. దీన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇది చైతన్యదో కాదో తెలిసిపోతుంది. సూపర్ అక్క, వెంటనే వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం పదా. ఓ షిట్, మా అమ్మ వచ్చినట్టుంది. మీ అమ్మ వచ్చిందని అంత కూల్గా చెప్తావేంటి సత్య? ఇప్పుడు ఆవిడ మమ్మల్ని ఇక్కడ చూసిందంటే ఎంత ప్రమాదం! ఏదో ఒక చెయ్యి. మా అమ్మ ఏమైనా నాకు చెప్పొస్తుందా ముందుగా ఎస్కేప్ ప్లాన్ చేసుకోవడానికి? వెనక్కి నుండి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా? లేదు సుభద్ర, బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇదొక్కటే దారి.
శివమణి, రే శివమణి. శివమణి రే, ఈ దరిద్రుడు ఎక్కడ చచ్చాడో ఏంటో, చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేసి చావడం. ఎవరది? లోపల ఏదో సౌండ్ వచ్చింది గాని ఎవరూ లేరేంటి? ఏమైంది నాకు? ఏమైంది? పెళ్లి ఆగిపోయింది. వాట్? పెళ్లి ఆగిపోయిందా? నేను శిరీషన్ ఎత్తిన జీలకర్ర బెల్లం కూడా పెట్టానే. నువ్వు పెట్టింది శిరీషన్ ఎత్తిన కాదు, పంతులు గారిని ఎత్తిన. పంతులు గారిని ఎత్తిన పెట్టానా? శిరీషన్ ఎత్తిన పెట్టాననుకుంటున్నానే. మనోహర్, ఇక చాలు. నీ గురించి నిజం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసింది చాలు. ఇక ఈ పెళ్లి జరగదు. ఏం మాట్లాడుతున్నారంటీ? పెళ్లి జరగదంటారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పేంటా? నీకు ఫిట్స్ ఉందన్న విషయం దాచిపెట్టడం తప్పు కాదా? అసలు నిజం చెప్పకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదా? నాకు ఫిట్స్ ఉండడం ఏంటంటే ఏంటి మీరు అనేది? ఇంకా బుకాయించాలని ట్రై చేయకు మనోహర్, నాకంతా తెలిసిపోయింది. చెల్లెమ్మ, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నావు, మా అబ్బాయికి ఫిట్స్ లేవు. అయితే ఆ డాక్టర్ గారే అబద్ధం చెప్పారంటారా? డాక్టరా? ఎవరు డాక్టర్? ఎవరో మహాతల్లి. టైంకొచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడింది, నీ గురించి అన్ని నిజాలు చెప్పింది. ఎవరో ఊరు పేరు లేని వాళ్ళొచ్చి మా అబ్బాయికి ఫిట్స్ అంటే నమ్మేస్తారా? నమ్మక నమ్మకేం చేయమంటారు? తాళి కట్టే టైంకి మీ అబ్బాయి మండపంలోనే కళ్ళు తిరిగి పడిపోయాడు, దానికేం చెప్తారు? పైగా హాస్పిటల్కి తీసుకెళ్దాము అంటే మా వాడికి ఫిట్స్ లేదు, ఏమీ లేదు అంటూ సరాసరి ఇంటికే తీసుకొచ్చారు. ఇక చాలు, మంచో చెడు, పెళ్లికి ముందే మీ అబ్బాయి గురించి తెలిసింది. ఇంకా ఈ పెళ్లి జరిపిస్తే తప్పు నాదవుతుంది, ఈ పెళ్లి జరగదు. ఇక మీరు బయలుదేరండి. అలాగే బయలుదేరతాం. మా వాడికి ఏమైనా అమ్మాయిలు కరువై ఈ పెళ్లి కొప్పుకున్నామా? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మీరే మా కాళ్ల వేళ్ల పడ్డారు. నువ్వూర్కో, చూస్తూ ఉంటే నువ్వే ఈ పెళ్లి నాపేలా ఉన్నావు.
ఆపక ఇంత అవమానం జరిగాక కూడా వీళ్ళనే పట్టుకుని వేలాడమంటావా అంత కర్మ మనకేం పట్టలేదురా పద వెళ్దాం మామ్ సమస్య వస్తే సాల్వ్ చేయాలి గాని ఇలా ఎస్కేప్ అవ్వకూడదు మీకు ఎవరు చెప్పారు ఏం చెప్పారో నాకదంతా అనవసరం శిరీష ఏం నమ్ముతుందనేది నాకు ముఖ్యం శిరీష నువ్వు చెప్పు నాకు ఫిట్స్ ఉందంటే నువ్వు నమ్ముతున్నావా తన మౌనం చూస్తే అర్థం కావట్లేదా తను కూడా అదే నిజమని నమ్ముతుంది ఏంటి శిరీష నా గురించి నీకు తెలియదా తెలుసనే అనుకున్నాను మనోహర్ కానీ ఇప్పుడే అర్థమైంది మీరు కూడా అందర్లాంటి మగాళ్ళే అని మీరు నా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తే అది నా మీద మీకున్న ప్రేమ అనుకున్నాను కానీ ఎప్పుడైతే మీకు ఫిట్స్ ఉందన్న విషయం నా దగ్గర దాచారు అప్పుడే అర్థమైంది అది ప్రేమ కాదు కోరిక అని నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని ఇన్ని రోజులు మీకున్న డిసీజ్ గురించి నా దగ్గర దాచిపెట్టారు శిరీష నన్ను నమ్ము నాకు నీ మీద ఉన్నది నిజమైన ప్రేమ అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశాను దయచేసి ఈ పెళ్లి వద్దని మాత్రం చెప్పొద్దు ఏం మాట్లాడుతున్నావు మనోహర్ వీళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం మనకేంటి మామ్ ప్లీజ్ నువ్వు కాసేపు మాట్లాడకు శిరీష నన్ను నమ్ము ప్లీజ్ చూడండి మనోహర్ భర్త అనేవాడు అన్ని సీక్రెట్స్ ఓపెన్ అవ్వాల్సింది భార్య దగ్గరే అలాంటిది నా దగ్గరే మీరు నిజం దాచారు మీరు ముందే నాకు నిజం చెప్పుంటే ఒక్క ఫిట్స్ ఏంటి క్యాన్సర్ ఉన్నా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు టూ లేట్ నేనేం చేయలేను ఐఎమ్ సారీ ఏమన్నావు శిరీష ఐఎమ్ సారీ దానికన్నా ముందు నేనేం చేయలేను ఏదో జరిగింది అదేంటబ్బా నేనేం చేయలేను ఇంకా చెప్పాల్సిందేం లేదు ఇది నేను శిరీష ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళి మీరేవేవో కథలు చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి గుర్తొచ్చింది ఏమైందిరా నేను పీటల మీద నిద్రపోవడానికి కారణమేంటో అర్థమైంది ఏంటది చెప్పడం కాదు ఆధారాలతో ప్రూవ్ చేస్తా శిరీష నాకు ఒక్క అవకాశం ఇవ్వు నాకు ఫిట్స్ లేదని ప్రూవ్ చేస్తాను ప్లీజ్ శిరీష ఒక్క అవకాశం ఒక్కరోజు టైం ఇవ్వు చాలు ఓకే కానీ ఒక్కరోజే టైం థ్యాంక్ యూ శిరీష థ్యాంక్ యూ వెరీ మచ్ కంగారు పడుకో చైతన్యం చంపింది ఖచ్చితంగా చింతామణి రిపోర్ట్ పాజిటివ్గానే వస్తుంది అన్నయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు
డాక్టర్ గారు డిఎన్ఏ టెస్ట్ చేశారా? కత్తి మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ మా చైతన్య డిఎన్ఏ తో మ్యాచ్ అయ్యిందా? అయ్యింది సుభద్ర. కత్తి మీద ఉన్నది చైతన్య రక్తమే. ఇవిగో రిపోర్ట్స్ అన్ని దీనిలో ఉన్నాయి. ఎస్, మన అంచనా నిజమైంది. మా అమ్మే చైతన్యం చంపింది. ఈ దెబ్బతో మా అమ్మని దోషిగా కోర్టులో నిలబెట్టొచ్చు, బాస్ని విడిపించుకోవచ్చు. అదంత సులువు కాదు సత్య. ఈ కత్తి మీద ఉన్న రక్తం చైతన్యదే, కానీ ఆ కత్తి మీ అమ్మ వాడుంటుందన్న గ్యారంటీ లేదు. అదేంటి? మీ అమ్మ మామూలు మనిషి కాదు, చాలా తెలివైంది. ఏ రౌడీ చేతను ఈ హత్య చేయించుంటుంది? అదే నిజమైతే ఆ కత్తి మీద హత్య చేసిన రౌడీ వేల్ముద్రలే ఉంటాయి. మీ అమ్మ చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. అవును సత్య, అర్చన చెప్పింది నిజం. ఈ చిన్న ఆధారంతో మీ అమ్మని దోషిగా ప్రొడ్యూస్ చేయలేదు. మరెలా? దానికి వేరే ప్లాన్ చేయాలి. చేస్తాను, పదండి. హలో. హలో సుభద్ర, ఎక్కడున్నావు? అత్తయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీకు విషయం చెప్పాలమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు పరమేశ్వరి? సుభద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదా? చేసింది. మరి రానందా? నానా, రానందా అన్న సంగతి తర్వాత. అసలు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిందా లేదా అని అడగండి. అదేంట్రా, నువ్వు కూడా అలా అంటావు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా ఉంటారేంటి? అయ్యో, ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్నా? అమ్మ ఫోన్ చేసింది, ఏ సీఎంకో పిఎంకో అయితే కనీసం విషయం తెలుసుకొని ఫోన్ కట్ చేస్తారు. కానీ సుభద్ర అలా కాదు. 24 గంటలు వాళ్ళ అన్నయ్య ఆలోచనలో బిజీగా ఉంటుంది. ఫోన్ ఎత్తుతుంది కానీ మాట్లాడదు. ఏమా, అంతే కదా? ఆయన తను ఫోన్ ఎత్తకపోతే నువ్వు బాధపడతావేంటమ్మా? నీకు నేనున్నాను. మీ పెళ్లి రోజును ఎంత గ్రాండ్ గా చేస్తానో చూడండి. మీరు జీవితంలో మర్చిపోలేరు. వద్దర్జున్, ఈ సంవత్సరం మా పెళ్లి రోజుని జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకమ్మా? సుభద్రకి రావటం కుదరదు కాబట్టి. చాలా మంది అంటూ ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనం ప్రేమించే వాళ్ళ దగ్గరే మనం సంతోషంగా ఉంటామని. కానీ మన ప్రేమ, నమ్మకం, సంతోషం అన్నీ మనం ప్రేమించే వాళ్ళకే ఇచ్చేస్తాం. అలాంటప్పుడు వేరే వాళ్లతో సంతోషంగా ఎలా ఉంటాం అర్జున్? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ సుభద్ర కోసం మీ జీవితంలో జరుపుకునే సంతోష క్షణాల్ని వదులుకుంటావా? ఆవిడ గారికి భర్త మీద ప్రేమ లేదు, అత్తమామల మీద గౌరవం లేదు, ఉన్నదల్లా ఒకటే, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. మనకు వాల్యూ లేని దగ్గర, వాల్యూ ఇవ్వని వాళ్ళ దగ్గర మనం ఉండాల్సిన కర్మ మనకేం పట్టలేదు అర్జున్. సుభద్ర ప్రేమ అందరికీ కనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రేమ అనంతం. తన ప్రేమ ఆకాశం లాంటిది అర్జున్. కింద నుంచి దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ వెళ్లే కొద్దీ ఇంకా ఇంకా దూరం అవుతుంది. వెళ్లేదారిని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి తప్ప, ఆయాసపడుతూ త్వరగా అందుకోవాలని ఆరాటపడుతూ వెళితే కనీసం దరిదాపులకు కూడా వెళ్ళలేం. వీడి భార్య గురించి వీడికి తెలియదా చెప్పు? ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటేనే ఆ అమ్మాయిని సగం గెలిచినట్టు. అలాంటిది వీడే ఇలా అంటున్నాడు అంటే
అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదా నిజమే నిజం ఉండే ఉండొచ్చు కానీ మన కళ్ళ ముందు కనిపించేదే నిజం మన నమ్మిందే వాస్తవమని అనుకోవడం మూర్ఖత్వం ఒకప్పుడు నేను సుభద్రని ద్వేషించిన దాన్ని అర్జున కన్నా పదింతలు అసహించుకున్న దాన్ని తన మొహం చూస్తేనే అరిష్టమని నమ్మిన దాన్ని కానీ తన్ని ఎంత దూరం పెట్టానో ఇప్పుడు అంత దగ్గరయ్యాను ఎంత అసహించుకున్నానో అంత ప్రేమించానో నమ్మాను సుభద్ర ఏ తప్పు చేయదండి పరిస్థితుల ప్రభావం వల్ల అన్ని తప్పులు తనే చేసినట్టు మనకు అనిపిస్తుంది అంతే మీరే చూడండి త్వరలోనే సుభద్ర ఏ తప్పు చేయలేదని నిరూపణ అవుతుంది అప్పుడు మీరే ఒప్పుకుంటారు సుభద్ర గొప్పతనాన్ని అర్జున్ ఒకప్పుడు నేను చేసిన తప్పే ఇప్పుడు నువ్వు చేస్తున్నా సుభద్రని బాధ పెడుతున్నా ఇది కరెక్ట్ కాదు నువ్వు తన భర్తవి తన కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన బాధ్యత నీదే తన్ని అర్థం చేసుకోవాల్సింది కూడా నువ్వే వెళ్ళి ఆ పూజారిగాన్ని ఎత్తుకొచ్చేసి మేడం మనది అనుమానం మాత్రమే మేడం దాన్నే నిజమని నమ్మి రిస్క్ చేస్తే అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది మన అనుమానం నిజమో కాదో తెలియాలి అంటే వాణ్ణి పట్టుకురావాల్సింది